ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లు 3% తగ్గించి మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. పెద్దపల్లి మున్సిపల్ 34 35 36 వార్డులకు చెందిన పలువురు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ 34 35 36 వార్డులకు చెందిన పలువురు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన 4% 3% తగ్గించి ముస్లింలను మోసం చేశాడని అన్నారు. అలాగే సబ్సిడీ రుణాలను ఎత్తేసి కొత్త రాజకీయానికి తెర లేపాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 6 మెడికల్ కాలేజీలు 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కాలేజీ ఇవ్వకపోగా ఉన్న కాలేజీలలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతుందని ధ్వజమెత్తారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఉన్న కంపెనీలను మూసివేయించాడని విమర్శించారు. మైనార్టీల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినని అన్నారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఎక్కడ ఏ వేదిక పైన ఎక్కడైనా
అటువంటి కాంగ్రెస్ పార్టీని మీకు కన్నుకలైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని కాపాడుతున్నటువంటి పార్టీగా మా ముస్లిం మహిళలు సయ్యద్ మస్రత్ మాట్లాడుతూ చేరికల కార్యక్రమానికి వచ్చేవారిని బీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామన్నారు. మాజీ ఎంపీపీ గోపగాని సారాయిగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు సబ్సిడీ రుణాలను బంద్ చేసి రంజాన్ దుస్తులతో సరిపుచ్చుతూ నయ వంచన చేస్తుందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయ రమణారావును పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్ అలీ, భూతగడ్డ సంపత్, తూమల సుభాష్, బుడ్డుపల్లి శ్రీనివాస్, శోభ తదితరులు పాల్గొన్నారు.